శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అక్కపల్లిలో దొంగచాటున నాటుసారా తయారు చేసి మందుబాబులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న గ్రామ వాలంటీర్ ఎట్టకేలకు పలాస ఎక్సైజ్ శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి మెట్టూరు సమీపంలో ఉన్న తోటల్లో గుట్టు చప్పుడు కాకుండా మైలపల్లి దినేష్ కుమార్ అనే వాలంటీర్ మరియు కొంతమంది 10 లీటర్ల నాటుసారాను తయారు చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు నాటుసారా తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన 250 లీటర్ల పులియబెట్టిన బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజీఏ మురళీధర్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు బంద్ అవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో నాటుసారా తయారీ జరుగుతుందని అన్నారు. తమకున్న సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ దాడుల్లో 40 లీటర్ల నాటుసారా స్వాధీనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మైలపల్లి దినేష్ కుమార్ అనే వాలంటీర్ 10 లీటర్ల నాటుసారా తరలిస్తుండగా అరెస్ట్ చేసినట్లు పలాస ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ మురళీధర్ మీడియాకు తెలిపారు. ఈ దాడుల్లో 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని చెప్పారు. అక్కుపల్లికి చెందిన వాలంటీర్ మైలపల్లి దినేష్ తో పాటు నాటుసారా తయారు చేస్తున్న గుంటు చంద్రశేఖర్, తామడ చలపతిరావు, మైలపల్లి దేవరాజులను అరెస్టు చేసి పలాస ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించామన్నారు. రాత్రి సుమారు 7 గంటల సమయంలో అక్కుపల్లి నుండి మెట్టూరు వైపు పోయే రోడ్లో పాల కేంద్రం ఉంది కదా, ఆ పాల కేంద్రం దగ్గర లెఫ్ట్ సైడ్ ఉండే తోటలో వీళ్ళు డిస్టిలేషన్ చేస్తున్నారు. అక్కడ మేమేంటంటే మొదట మైలపల్లి దినేష్ కుమార్ అనే వ్యక్తిని 10 లీటర్ల సారాతో పట్టుకున్నాం. ఇది ఎక్కడిది అంటే ఆ తోటలో తయారు చేస్తున్నారంటే ఆ తోటలో తీసుకెళ్ళాడు. అది ఆ తోట ఎవరిదంటే గుంటి చంద్రశేఖర్ తోటలో ఈ నాటుసారా తయారు చేస్తున్నారు. అక్కడే ఊటలు కూడా, పులుపు బెల్లపు ఊటలు కూడా అక్కడే ఉన్నాయి. మొత్తం ఏంటంటే అక్కడ 5 మంది ముద్దాయిలు చేస్తున్నారు. అక్కడ ఏంటంటే మనకి 3 పట్టుబడ్డారు, 2 దాని అక్కడ నుండి పారిపోయారు అన్నమాట. మొత్తం ఈ దినేష్ కుమార్తో కలిపి 6 అన్నమాట. ఈ 6లో మనకి ఏంటంటే తామాడ చలపతిరావు, మైలపల్లి దేవరాజు, గుంటి చంద్రశేఖర్ అనే 3 ప్లస్ మైలపల్లి దినేష్ కుమార్ 4 దొరికారు. అక్కడ 2 పారిపోయారు. ఆ 2 పారిపోయంలో ఎవరంటే మడ్డు జయజయరావు ఒకడును, వేంపల్లి తిరుపతిరావు అని 2 పారిపోయారు అక్కడ నుండి. వాళ్ళిద్దరిని త్వరలో అరెస్ట్ చేస్తాం. అలాగే ఈ నాటుసారా తయారు చేయడానికి బెల్లం సప్లై చేసేవాళ్ళు అంటే వాళ్ళు చెప్పడం, ముద్దాయిలు చెప్పడం ఏంటంటే జయశంకర్ అని, పట్నాన ఆనందరావు అని చెప్పారు. వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో ఇన్వాల్వ్ చేశాం. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి టోటల్గా 30 లీటర్ల నాటుసారా, 250 లీటర్ల బెల్లపు ఊటలు దొరికాయి. ఆ బెల్లపు ఊటను అక్కడే డిస్ట్రాయ్ చేశాము. అలాగే 2 ద్విచక్ర వాహనాలు దొరికాయి, ఒకటి హీరో హోండా యాక్టివ్, 2 హీరో హోండా స్ప్లెండర్. అలాగే 4 ముద్దాయిలను ఇంతవరకు అరెస్ట్ చేశాము. 2 అరెస్ట్ చేయాలి, ఇంకొక 2 ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని అరెస్ట్ చేస్తాం. సార్ వాలంటీర్ ఎవరు ఉన్నారు? వాలంటీర్ అని రాశాను కదా స్కూటీ, అది వాలంటీరేనా? అది మరి మనకెలా తెలుస్తుంది? అది ఈ పేరు మనం పెట్టి అడగాలి. ఎండి గారిని అడిగితే ఆయన వాలంటీరో కాదా అనేది మనకు తెలుస్తుంది. ఎక్కడో వేరే ఊర్లో ఉంటున్నానండి, ఇక్కడికి వచ్చానని చెప్పాడు.